వేములవాడపట్నంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధిని చూసి కారెక్కినట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. అందరికీ की న్యాయం చేస్తున్నాము చేద్దాము చేస్తున్నాము ఆల్రెడీ చేయడం జరుగుతోంది. వచ్చే 5 ఏళ్లలో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో క్షేత్ర స్థాయిలో మరి మా 10వ తారీఖున వచ్చే మానిఫెస్టో ద్వారా మేము అందరం కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి ఎక్కడ కూడా ఏ అవసౌకర్యం కలగకుండా చదువుపరంగా గాని విద్యాపరంగా గాని ఆరోగ్యపరంగా గాని వృత్తిపరంగా గాని అన్నిట్లో మరి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా వారు చెప్పిన మాటల్ని కార్యచరణలో చూపియాలని వారి సంకల్పంతోని మరి మీ అందరి దీవెనలు సహకారంతోని రెండు పర్యాయాలను ముఖ్యమంత్రిగా ఉండి మూడో పర్యాయం వారికి అవసరం కన్నా ఎక్కువ వారు చేసే అవసరం మనందరికీ ఎక్కువ ఉందని మరి గమనించి మరి మా మిత్రుడు ఇయాల కాంగ్రెస్ పార్టీని వేరి ఇతర మిత్రులు బీజేపీ పార్టీని కూడా వేరి మరి ఇయాల బీఆర్ఎస్ లో చేరేందుకు వారికి మరి హార్దికంగా మరి వచ్చే ఎన్నికలు ఇంకొక సుమారుగా 40-50 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. మరి ఆ కార్యక్రమం మీరందరూ కూడా విశ్రమించకుండా మరి కారు గుర్తు మీద ఓటేసి మరి నన్ను ఒక అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే వచ్చే 5 సంవత్సరాలు ఏ అవసరం ఉన్నా కూడా మీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ మీరు మాలోక సోదరునిగా భావిస్తూ ప్రతి మనిషిని కూడా సుఖ సంతోషాలు ఇస్తా దాని ముందుటాని మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఇంకెక్కడ బద్దలకెళ్ళి వచ్చాను అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. కొంచెం నన్ను మరణించాలి, తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది.